ఎస్ న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది నాగేంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. డిసిసి బ్యాంక్ అభివృద్ధి కోసం శరవేగంగా ముందుకు వెళుతున్న బోర్డు మీటింగ్ లో స్పష్టం చేసిన చైర్మన్ గంగూలు అనిల్ కుమార్ రెడ్డి. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన. ఐసీడీఎస్ నిర్వీర్యం చేయవద్దని డిమాండ్. పాఠశాల యాజమాన్యాల తీరును ఖండించిన ఎస్ఎఫ్ఐ నాయకులు తీరును ఖండిస్తూ అన్ని విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం. చైనా ప్రొడక్ట్స్ కు వ్యతిరేకంగా ఉద్యమించిన విద్యార్థులు వాడకన్న ఆపేయాలని నగరంలో ర్యాలీ. డిసిసి బ్యాంక్ బోర్డు సమావేశంలో నేడు ఆ కార్యాలయంలో నిర్వహించారు. డిసిసి బ్యాంక్ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని వివిధ అంశాలపై క్షుణ్ణంగా చర్చించుకున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సాగిన ఈ సమావేశంలో బ్యాంక్ కీలక అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బ్యాంక్ అభివృద్ధి ముందుకు వెళ్లాలన్న సంకల్పంతోనే ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని స్పష్టం చేశారు. టెక్నాలజీ అడాప్ట్ ఫండ్ అనే అంశంపై సమావేశంలో ముఖ్యంగా చర్చించడం జరిగిందని తెలిపారు. ప్రపంచానికి దిడ్డుగా తీసుకెళ్లేందుకు టెక్నాలజీ అడాప్టింగ్ ఫండ్ను ప్రవేశపెట్టడం జరిగిందని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టెక్నాలజీ సమయంలో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. డిపాజిట్లు మొదలుకొని రికవరీ వరకు అన్ని అంశాలపై క్షుణ్ణంగా చర్చించడం జరిగిందని వివరించారు. ఈ సంవత్సరానికి డిపాజిట్ సంబంధించి 375 కోట్ల రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నామని 180 కోట్లు దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బ్యాంక్ అభివృద్ధి కోసం తాము అతివేగంగా ముందుకు వెళుతున్నట్లు స్పష్టం చేశారు. బ్యాంక్ కడప ఈరోజు బోర్డు సభ్యుల మీటింగ్ జరిగింది. ఈరోజు ఎంసీ మీటింగ్ నందు అన్ని అంశాలు పూర్తిగా క్షుణ్ణంగా అన్ని ప్రతి విషయాన్ని బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అన్ని విషయాలు క్షుణ్ణంగా ఈరోజు మనం ముందుకు పోయేదానికి అన్ని చర్యలు తీసుకోవడానికి ఈరోజు పెట్టాము. టెక్నాలజీ అడాప్షన్ ఫండ్ అనే అంశాన్ని కూడా ప్రత్యేకంగా ఈరోజు బోర్డునందు ఉంచాము. ప్రతి ఈరోజు గ్లోబలైజేషన్ మరియు సంస్కరణల దిశలో ప్రయాణిస్తున్నటువంటి ప్రపంచానికి ధీటుగా ఈరోజు బ్యాంకింగ్ని పునరుత్తేజం తీసుకొచ్చే దానికోసమని ఈరోజు టెక్నాలజీ అడాప్షన్ ఫండ్ పెట్టాము. దానికి అనుగుణంగా ఈ ఇప్పుడు రాబోయే కాలాలలో సాంకేతికతను ఉపయోగించుకునే దానికోసమై మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు సాంకేతికతను జోడించి ముందుకు పోవాలా అనే ఉద్దేశాన్ని మనకు కల్పించడం జరిగింది. నాబార్డు ఆప్కాబ్ సౌజన్యంతో ఈరోజు మనం ముందుకు పోవడం జరుగుతుంది. అన్ని అంశాలు బ్యాంకింగ్ రంగంలోని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ డిపాజిట్ల సేకరణ కానించి రికవరీల కానించి అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఆశాజనకంగా పోయాము. ఈరోజు డిపాజిటర్లు 375 కోట్లను రుణ లక్ష్యంగా పెట్టుకున్నాము. డిపాజిట్లను 300 నుంచి 375 కోట్లకు ఈరోజు రుణ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నాము. ఈరోజు 180 కోట్లు ఈరోజుకి 180 కోట్లు దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేసి ఈ బ్యాంకీ అభివృద్ధికి ఈరోజు చాలా వాయువేగంతో ముందుకు పోతుంది. ఈ యొక్క వాయువేగాన్ని 300 కోట్ల వరకు తీసుకుపోయి కడప జిల్లా రైతులకు అందరికీ రైతుల ముంగిట ప్రతి ఒక్క
క్షేత్రస్థాయిలో రైతులందరినీ అభివృద్ధి పరిచేందుకు, మా రుణాన్ని ఉపయోగించుకొని వాళ్ళు అన్ని విధాలా బాగుపడేందుకు ముందుకు తీసుకుపోయేందుకు మా కేంద్ర సహకార బ్యాంకు తన వంతు కృషి చేయడానికి, మా పాలక మండలి ఈరోజు అనేకమైన బృహత్తరమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ చర్చించి ఈరోజు ప్రతిదీ ప్రతి అంశాన్ని రైతు సోదరులు రైతు కుటుంబము బాగుపడే దిశలో ఈరోజు చక్కగా రూపుదిద్దుకోవడం జరిగింది. సీజన్ కన్నా కూడా ఈమని అభ్యర్థించడం జరిగింది. వాళ్ళు కూడా ఈ రేపు ఆప్కా నందు రేపటి రోజున సమావేశం ఉంది. ఆ సమావేశం నుండి కూడా రాష్ట్ర సహకార బ్యాంకు యొక్క చైర్మన్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తదుపరి ఆయన కూడా స్పందిస్తాడనే ఆశాభావం వ్యక్తమవుతుంది. ఆ దశలో మన బ్యాంకింగ్ కూడా దాదాపు 60 కోట్ల వరకు ఈమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఆయన కూడా ఆశాభావాన్ని ఇస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఎల్టీ లోన్లకు దాదాపు 90 కోట్ల వరకు ఇప్పుడు శాంక్షన్ అయినటువంటి డబ్బు రెడీగా ఉంది. ఈ తదుపరి ఎస్టీఏదర్స్ అనే లోనుకు 25 కోట్ల వరకు రెడీగా ఉంది. దాన్ని జిల్లా ప్రజలందరూ రైతులందరూ విరివిగా ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీడిఎస్ నీరు గార్చేందుకు కుట్రపడుతోందని, అందులో భాగంగానే 11-33 జీవాలను ప్రవేశపెట్టిందని అంగన్వాడీ కార్యకర్తలు అన్నారు. ఈ మేరకు ఆ చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కార్యాలయం ముందు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ జీవనం ప్రవేశపెట్టడం ద్వారా పిల్లలు గర్భిణీలు స్కూల్కు వచ్చి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకుండా ఇలా మళ్లీ కొత్త జీవనం ప్రవేశపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కార్మికుల జీతాలు సరిపోక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచకపోగా ఐసీడిఎస్ను ప్రైవేట్ రంగానికి అప్పగించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకునేందుకు చూస్తుందని మండిపడ్డారు. అందులో భాగంగానే సెంట్రల్ బల్బుల పేరుతో ఐసీడిఎస్ నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా మినీ అంగన్వాడీ సెంటర్లో ఒక హెల్పర్ కూడా ఉండడంతో చాలా ఇబ్బందిగా ఉందని, కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకుని కొత్త జీవాలను ప్రవేశపెట్టాలని కోరారు. లేని పక్షంలో తమ ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐసీడిఎస్ను నీరు గార్చేందుకు 32-11 మెమోని తెచ్చి మున్సిపాలిటీ పరిధిలో సెంటర్లను కప్ చేయమని చెప్పి చెప్తా ఉంది. ఈ విధంగా చేయడం వలన కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులు, గర్భవతులైనా, బాలింతలైనా, ప్రీ స్కూల్ పిల్లలైనా స్కూల్కు వచ్చి రోజు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వెంటనే 32-11 మెమోను రద్దు చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాము. ఈరోజు ఒక పక్క జీతాలు అరాకొరా జీతాలు ఇస్తూ జీతాలు పెంచమని మేము చెప్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచుకోకుండా ఐసీడిఎస్ను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పి తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఈరోజు కుట్ర పన్ని, అందులో భాగంగానే ఈరోజు సెంట్రల్ క్లబ్ పేరుతో ఐసీడిఎస్ను నిర్వీర్యించడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఈరోజు మినీ అంగన్వాడీ కార్యకర్తలు అనేక సంవత్సరాలు పనిచేస్తున్నారు, హెల్పర్స్ లేరు సెంటర్లో. ఆమె ఒక్కటే సెంటర్ నిధులు నిర్వహించాలి, చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వెంటనే హెల్పర్స్లు నిర్వహించాలని, సీనియారిటీని బట్టి మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ప్రమోషన్లు కల్పించాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అట్లనే సూపర్వైజర్ పోస్టులు, ఈరోజు ఇంతకుముందు పరీక్ష నిర్వహించి సూపర్వైజర్లుగా నియమించేవారు, ఈరోజు ఎలాంటి పరీక్ష నిర్వహించుకోకుండా డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టి అంగన్వాడీ కార్యకర్తలుగా పనిచేస్తూ వారంలో 2 రోజులు మాత్రమే సూపర్వైజర్ పోస్టు పనిచేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తాను. దీనిని బట్టి చూస్తే రెగ్యులర్ పోస్టులు నిర్వహించకుండా అంగన్వాడీ కార్యకర్తల చేత ఎట్టి చాకరీ చేసుకోవడానికి అతి తక్కువ వేతనాలు ఇచ్చి కేవలం 2,500 రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం వారి చేత ఎట్టి చాకరీ చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి వెంటనే మేము 32-11 మెమోను రద్దు చేయాలని, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ప్రమోషన్లు కల్పించాలని, సూపర్వైజర్ల పరీక్షలు నిర్వహించి రెగ్యులర్ పోస్టులు నిర్వహించాలని, వయో పరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలను వెంటనే ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి సంఘాల పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్యా హక్కు చట్టాన్ని కాలరాస్తూ యాజమాన్యాల ఆందోళన కార్యక్రమం నిర్వహించినప్పుడు వారు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కడప జిల్లాల విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ చట్టాలను కాలరాసే విధంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. ఏ ఒక్క పాఠశాల కానీ విద్యా హక్కులను పాటిస్తున్నారని ప్రశ్నించారు. పేద విద్యార్థులు వేలకు 1,000 రూపాయలు వసూలు చేస్తూ రక్తం తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని ఖండిస్తూ విద్యార్థి సంఘాలు ధర్నాలు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తే వాటికి కౌంటర్గా మళ్లీ వారు ధర్నాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. తప్పుడు వారే చేస్తూ మళ్లీ ధర్నాలు వారే చేయడం ఏంటన్నారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి ఘాతుకానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్క దశలోనే వీరు అరాచకాలు అరికట్టి ఉంటే వారు తమ వరకు వచ్చేది కారణం తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో
తమ మరోమారు ఉద్యమానికి తెరతీయక తప్పదని హెచ్చరించారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఆగడాలు అరికట్టాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిరంతరం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే కనీసం మౌలిక వసతులు కూడా లేకుండా వ్యవహరిస్తున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కనీసం నామ్స్ అంటే సొసైటీ ఫామ్ పెట్టుకొని ఆ సొసైటీ కింద వస్తున్నటువంటి ఫండ్స్ను ఈరోజు ఆడిట్ కూడా జరగనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా స్కూల్ వెహికల్స్ కూడా ఫిట్నెస్ లేనటువంటి వెహికల్స్ను అదేవిధంగా ఫోర్స్ లేకుండా ఉన్నటువంటి వెహికల్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సాయిబాబా స్కూల్ కానీ ప్రభాకర్ రెడ్డి సార్ కానీ ఈరోజు చెప్తున్నటువంటి ఏంటంటే ఈరోజు విద్యార్థి సంఘాలు దౌర్జన్యం చేస్తున్నాయి, అరాచకాలు చేస్తున్నాయి, బెదిరిస్తున్నారని చెప్పి ఈరోజు కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఎస్ఎఫ్ఐగా, ఏది మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఉందో మీరు కనీసం ప్రభుత్వ నిబంధనలు పాటించండి, తర్వాత ఏ విద్యార్థి సంఘాలు కూడా మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉండదని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎవరెస్ట్ శిఖరాల్లా కట్టి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను నిలుపు దోపిడి చేస్తున్నటువంటి మీరు ఈరోజు మళ్ళీ విద్యార్థి సంఘాల పైన ఎత్తు చూపేటువంటి పరిస్థితి మీ అవకాశం లేదని చెప్పి ఈరోజు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీ స్కూల్లో సాయిబాబా స్కూల్లో దాదాపు 4,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఏదైనా జరిగినా కానీ ఈరోజు ఫైన్ కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కనీసం 50 సెంట్లు ఈరోజు గ్రౌండ్ ఉండాల్సిన పరిస్థితి ఉంటే ఒక అసలుకు గ్రౌండ్ కూడా లేకుండా ఈరోజు నడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు 1 నుంచి 5 తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు కనీసం టీటీసీ క్వాలిఫై అయినటువంటి టీచర్లు ఉండాలా, కానీ 6 నుంచి 10 తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు బీఈడీ చదువుతున్నటువంటి అయిపోయినటువంటి వాళ్ళు కానీ ఇలాంటి హైర్ ఎడ్యుకేషన్ అయిపోయినటువంటి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆ మాత్రం ఎక్కడ కూడా లేకుండా ఈరోజు జిల్లా వ్యాప్తంగా నడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 1,000 మంది టీచర్లు ఈరోజు రోడ్లపైకి తీసుకురావడానికి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఏ ఒక్క టీచర్కి కూడా కనీసం మినిమం శాలరీస్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిస్థితి ప్రైవేట్ స్కూల్లో నడుస్తూ ఉన్నది. కానీ దాని గురించి ఎందుకు ఈ ప్రైవేట్ స్కూల్ బంద్ చేయలేదు అనేది కూడా మాకు స్పష్టంగా ఈ వెహికల్కి నిరసనగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లకు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఈ స్కూల్ యాజమాన్యాలు ఇవ్వాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. అలా లేని పక్షంలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్లో అన్ని మొత్తం కరపత్రం వేసి ప్రైవేట్ స్కూల్ బాగోతాన్ని కూడా వెలికి తీస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్. భారతదేశం ఎదుగుదలను ఓర్వలేక చైనా వారు ఎలాగైనా మన దేశంలో ప్రవేశించేందుకు చైనా దేశం వారు కుట్ర పడుతున్నారని కడప వాసులు అన్నారు. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరూ చైనా ప్రాజెక్టుల వాడకాన్ని రద్దు చేయాలని కోరుతూ నేటి సృష్టి కళాశాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూటల మీదుగా ర్యాలీ సాగింది. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశానికి హాని చేయాలని చూస్తున్న చైనా దేశ వస్తువుల వాడకాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆపేయాలని కోరారు. అంతేకాకుండా ఆ దేశం యొక్క వస్తువులను వాడటం ద్వారా ఇక్కడ ఆదాయం మొత్తం అక్కడికే వెళ్లడమే కాకుండా దేశానికి మన దేశానికి ఒక దారి అనేది ఏర్పడుతుందని తెలిపారు. అంతేకాకుండా ఇక్కడ సమాచారం మొత్తం ఆ దేశానికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చైనా వస్తువుల వాడకాన్ని ఆపేసి దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సో ఈ దేశం మనం 1962 ఒకసారి చైనాకు బుద్ధి చెప్పాం, ఏ దేశమైనా అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం తన సరిహద్దులు ఉంటాయి, ఆ సరిహద్దును అతిక్రమించి చైనా దేశం, పాకిస్తాన్, ఇతర దేశాలు ఈనాడు ఆర్థికంగా ముఖ్యంగా నింగిలే కానీ భారతదేశం ఎదుగుదలను ఓరవలేక మన భూభాగంలోకి ప్రతి క్షణం ఎంటర్ అవుతూ భారతీయులు రెచ్చగొడుతూ మన సహనాన్ని పరీక్షిస్తూ ఈ విధంగా ఉన్నారు. భారతీయులందరూ సహనమూర్తులు, శాంతిమూర్తులు, పూర్వం మన పెద్దల యొక్క నడవడికలు నడుస్తున్నాం. శాంతిని విఘాతం కలిగిస్తుంటే ఇక ఊరుకుండే ప్రసక్తే లేదు. చైనా ఈనాడు మిగతా దేశాలన్నీ కూడా ఆర్థికంగా ఎదిగాయంటే చైనా కానీ పాకిస్తాన్ అన్నీ కూడా ఇండియా యొక్క చలవే. ప్రతి భారతీయుడు ఇతర దేశాలను గౌరవిస్తున్నాడు, కానీ మన దేశం యొక్క విలువలను పాటించడం లేదు. దానికి నిరసనగా ఈరోజు స్విష్టి విద్యార్థులు గలమిప్పారు. ఈ ఒక స్విష్టి విద్యార్థుల స్ఫూర్తే కాకుండా ప్రజలందరూ మిగతా ఇంజనీరింగ్ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, అధ్యాపకులు, ప్రజలు, శ్రామికులు ప్రతి ఒక్కరు కూడా ఇని ప్రతిఘటించి దేశం యొక్క సమైక్యత చాటాలి. మనమంటే ఏదో సత్తా చూపాలి. భారతీయులు శాంతి కాముకులు కాదు, అవసరమైతే యుద్ధానికైనా సిద్ధం, ప్రాణత్యాగానికైనా సిద్ధమని మేము అంటున్నాం. ఏదో ఒక ప్రొఫెసర్, ఒక విద్యార్థి చేస్తున్న సమస్య కాదు ఇది. మా వెనక ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, మా వెనక వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ధైర్యంతో మేము ముందుకు పోతున్నాం. ముఖ్యంగా మీడియా సద
సోదరులు కూడా మీరు కూడా ఈ ఇష్యూను ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లి భారతదేశ ఉనికిని భారతదేశ సమైక్యతను భారతదేశ సార్వభౌమ్యాన్ని కాపాడి ఇత ఏ దేశం కూడా భారతదేశ భూభాగంలో అడుగు పెట్టాలి అంటే భయపడే విధంగా ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా భారత ప్రజలందరూ నిలబడాలని కోరుకుంటూ సో ఈ స్ఫూర్తిని మీడియా సోదరులు ముఖ్యంగా తీసుకెళ్లాలి, ప్రజలకు తీసుకెళ్లాలి. ఈనాడు మా విద్యార్థులు ముఖ్యంగా వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్విష్టి విద్యార్థులు ఈ స్ఫూర్తి కలిగినందుకు విద్యార్థులకు మీడియా వాళ్లకు తల్లిదండ్రులకు దీనికి అవసరమైతే నిరాహార దీక్షతో పాటు ప్రాణత్యాగానికైనా దేశ భద్రత కోసం సైనికులకు తోడుగా ఉంటామని చెప్పి ప్రిన్సిపల్ గారు కానీ నెక్స్ట్ ఫ్యాకల్టీ కానీ అధ్యాపకులు కానీ అధ్యాపక సిబ్బంది కానీ మేము ముందున్నాం. అంటే మన ఇండియాలోనే అన్ని వస్తువులు ఉండగా చైనా వస్తువులు అసలు మనం ఎందుకు వాడాలి? అసలు మన ఇండియాలో లేకుంటే అప్పుడు చైనా గురించి ఆలోచించాలి. అసలు చైనా మనతో ఒకప్పుడు మిత్రుగా ఉండేది, ఇప్పుడు శత్రువుగా మారుతుంది. కాబట్టి చైనా ప్రోడక్ట్స్ అసలు యూజ్ చేయకూడదు, అసలు నమ్మకూడదు. ఇదే నేను చెప్పాలను. శత్రువుతో కలిసి మిత్రుని ఓడిస్తున్నావు, ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు. ఇప్పుడు నీ బ్రాండ్స్ అన్నీ చైనా బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండియాలో కూడా త్వరలో అన్నీ బ్యాన్ చేస్తాము. ఈ చైనా ప్రోడక్ట్స్ ఏవి కూడా ఇండియాలో యూజ్ చేయనీకి లేదు. ఇండియా దేంట్లో తక్కువ కాదు, మీతో పోల్చుకుంటే మేము కూడా చేస్తాము. నువ్వు ఒక శత్రువుతో కలిసి ఇండియా పైన దాడి చేస్తున్నావు, గుర్తు పెట్టుకో చైనా. ఇది ఇండియా యొక్క దండయాత్ర, దీన్ని ఎక్కువ కూడా అంచనా వేయద్దు. బాహుబలి 2 కంటే ఈ రేంజ్. కాంట్రాక్ట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప నగరంలో సిపిఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లా నలుమూల నుండి వచ్చిన కార్మికులు తమ సమస్యపై పోరాటాలకు సన్నద్ధం కావాలని తీర్మానించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయంలో ప్రతి కార్మికుడు కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి 3 సంవత్సరాలు గడుస్తున్నా రెగ్యులర్ చేయలేదని ఆవేదన చేశారు. దీంతో కార్మికులు అనేక ఇబ్బందులు పాలు కావాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్ట్రిసిటీ బోర్డు పద్ధతుల ప్రకారం కాకుండా వారికి అనుగుణంగా ప్రవర్తిస్తుందని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పడుతున్నారని తెలిపారు. కాబట్టి ప్రతి కార్మికుడు నేకదాటిపైకి తెచ్చి ఉద్యమాలకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. కాబట్టి తాము చేపట్టబోయే సమ్మెలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్ అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సర్వసభ్య సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో భవిష్యత్తు కర్తవ్యాలను ఉద్యమ పోరాట రూపాలను రూపొందించుకోవడం జరుగుతుంది. ఈరోజు హైడెల్ విద్యుత్తు జనరేషన్లో అట్లాగే థర్మల్ విద్యుత్తు జనరేషన్లో అట్లాగే వ్యవసాయ కనెక్షన్లలో అట్లాగే విద్యుత్ లైన్స్లో అట్లాగే ట్రాన్స్ఫార్మర్ మిషన్స్లో పనిచేస్తున్నటువంటి విద్యుత్ కార్మికులు సుమారు 56,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు, 35,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అయితే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను విద్యుత్ బోర్డు ద్వితీయ ఉద్యోగులుగా మాత్రమే పరిగణిస్తూ ఉంది. కాబట్టి ఇది సరైనది కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అట్లాగే ఈరోజు విద్యుత్ కార్మికుల పోరాటం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పేరు మీద ప్రపంచానికి దేశానికి రాష్ట్రానికి ప్రజలందరికీ విద్యుత్తు వెలుగులు నింపుతున్నటువంటి కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి వారి న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసమై పోరాటాన్ని రూపొందించబోతున్నాం. ఈరోజు ఎలక్ట్రిసిటీ బోర్డు పద్ధతుల ప్రకారం కాకుండా ఈరోజు విద్యుత్ రంగంలో వ్యక్తుల ప్రైవేటీకరణ సంస్థల ప్రైవేటీకరణ చేసి ఈరోజు శ్రమ దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. ఈరోజుకి కూడా విద్యుత్ బోర్డులో ప్రభుత్వాల యొక్క అధికారుల యొక్క దయాదాక్షిణ్యాల పైన వేతనాలు ఉద్యోగాలు ఉండే పరిస్థితి కనపడతా ఉంది. ఇది సరైనది కాదు, అశాస్త్రీయమైనటువంటి పద్ధతి. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము, ప్రతిఘటిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో దీనిపైన పెద్ద ఎత్తున దేశవ్యాప్త రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతాం. 3 గ్రామాలకు ఉపయోగపడే వంతెన 3 ముఖ్యమంత్రులు మారిన హామీ మాత్రం నెరవేరలేదు. పనులు జరగక వచ్చిన నిధులు వెనక్కి వెళ్ళాయి. ఇటు అంచనా వ్యయం కోట్లాది రూపాయలు పెరిగిపోతుంది. మండల కేంద్రానికి వెళ్ళలేక గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణంలో అలసత్వంపై బీజేపీ ఆందోళన బాట పట్టింది. కడప జిల్లా వేంపల్లె మండలం అలిరెడ్డిపల్లె తూపల్లె ఎగువ తూపల్లె గ్రామాల ప్రజల చిరకాల వాంచ పాపాగ్నలో వంతెన నిర్మాణం.
ఈ వంతెన పూర్తి చేస్తే అన్ని కాలాల్లో 3 గ్రామాల ప్రజలు సులభంగా వేంపల్లె మండల కేంద్రానికి చేరుకుంటారు. రవాణా కష్టాలు తీరుతాయి. పాపాగ్న వంతెన నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2 విడతల్లో 12.30 కోట్లు విడుదలయ్యాయి. అయినా నిర్మాణ పనుల ధర ప్రభుత్వం సూచించే ఎస్ఎస్ఆర్ ధరల మధ్య వ్యత్యాసం నేపథ్యంలో గుత్తేదారులు టెండర్లలో పాల్గొనలేదు. దీంతో ఆ నిధులు వెనక్కి వెళ్ళాయి. పరివాహక ప్రాంతమైన అల్లెడిపల్లె, ఎగవతూపల్లె, దిగవతూపల్లె గ్రామాల ప్రజలు ఎంతో వర్షాలు వస్తే ఈ బ్రిడ్జి లేనందువల్ల ఎంతో అవస్థలు పడుతూ అక్కడ ఉన్నటువంటి రైతులు, పిల్లలు చదువుకోవాలన్నా టౌన్కు రావాలన్నా కూడా ఎంతో అవస్థ పడుతున్నారు. కాబట్టి మాకు తక్షణమే పాపాగ్ని నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించి అటుపక్క నుంచి నందిమండలం నుంచి దిగోతూపల్లి వరకు రోడ్డును వెంటనే నిర్మించాలని చెప్పి మేము ఈరోజు వేంపల్లి మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. మళ్ళీ వైఎస్ హయాంలో నాబార్డ్ నిధులతో 4.30 కోట్లు మంజూరు చేశారు. తర్వాత 2006లో రాజీవ్ పల్లెపాట కింద 8 కోట్లు, 2013లో మళ్లీ ఇక్కడ వంతెనకు 19.50 కోట్లు విడుదల చేయమని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిఈ రవీంద్ర వర్మ నేతృత్వంలో ప్రతిపాదనలు పంపించారు. వాటికి దిక్కేలేదు. ప్రస్తుతం వంతెన అంచనా 24 కోట్లకు చేరింది. స్థానికంగా ఉన్నటువంటి మా బీజేపీ కార్యకర్తల ఇక్కడికి వచ్చి ఈ పాపాగ్ని నది మీద బ్రిడ్జి చాలా అవసరం. ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ బ్రిడ్జి పిఎంజిఎస్వై కింద ఢిల్లీలో పెండింగ్ ఉంది, ఫాలో అప్ చేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్నట్టు రైతులు బీజేపీ నాయకులు సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ నేను ఢిల్లీ మా నాయకుల దృష్టికి తీసుకునేది నా వంతుగా ఈ బ్రిడ్జి శాంక్షన్ కోసం. కడప బెంగళూరు రైల్వే మార్గం ఈ గ్రామం మీదుగా వెళ్తుంది. రైల్వే మార్గం వస్తున్న ఊరికి రోడ్డు వంతెన, బస్సు సౌకర్యం లేదంటే పరిస్థితి ఏంటో ప్రజలను ఏలుతున్న పాలకులకు తెలియాలి. అలిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ నాయకుడు డాక్టర్ సుబ్బారెడ్డి ఎన్నో ఏళ్లుగా బ్రిడ్జి నిర్మాణం కోసం సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 3 గ్రామాల ప్రజలు, దాదాపు 200 మంది విద్యార్థులు వేంపల్లె 4 రోడ్ల కూడల నుంచి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పులివెందుల పర్యటనలో భాగంగా వేంపల్లె పాపాగ్న నదిని బీజేపీ నాయకులతో, గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. 3 గ్రామాల ప్రజలకు పాపాగ్న నదిలో వంతెన చాలా అవసరమని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ వంతెనకు సంబంధించిన నిధులు ఢిల్లీలోని జీఎంసీలో పెండింగ్లో ఉన్నాయని, వాటిని ఢిల్లీలోని బీజేపీ నాయకులతో మాట్లాడి త్వరగా వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. జిల్లా వేంపల్లె మండలం పవిత్ర పాపాగ్ని నది పరిసర ప్రాంతాల ప్రజలు రవాణా సౌకర్యం లేక, ముఖ్యంగా రైతులు, పిల్లలు, కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రవాణా సౌకర్యం కల్పించాలంటే ముఖ్యంగా హై లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి. దీన్ని వెంటనే నిర్మించి అటు విద్యార్థులకు, రైతులకు, శ్రామికులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. 3 గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన వంతెన నిర్మాణం త్వరగా చేపట్టి తమ కష్టాలు తీర్చాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసిసి బ్యాంక్ అభివృద్ధి కోసం శరవేగంగా ముందుకు వెళుతున్న బోర్డు మీటింగ్ లో స్పష్టం చేసిన చైర్మన్ గల్లూరి అనిల్ కుమార్ రెడ్డి. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన, ఐసీడీఎస్ నిర్వీర్యం చేయవద్దని డిమాండ్. యాజమాన్యాల తీరును ఖండించిన ఎస్ఎఫ్ఐ నాయకులు తీరును ఖండిస్తూ అన్ని విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం.
చేసిన విద్యార్థులు వాడకన్న ఆపేయాలంటూ నగరంలో ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.